హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అనేది తగ్గుముఖం పట్టింది. అంటే దాదాపుగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. సో ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, మన మినిస్టర్స్ అయితే ఏంటి, మన న్యూస్ ఛానల్స్ అయితే ఏంటి, చాలా వరకు అందరూ అదే విషయాన్ని చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇలా తెలంగాణలో సెకండ్ వేవ్ తగ్గడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మాత్రం, తెలంగాణలో 1 మంత్ నైట్ కర్ఫ్యూ ఎప్పుడైతే పెట్టారో అలానే లాక్డౌన్ విధించారు కదా, అంటే మే 12 నుంచి మే 30 వరకు. సో ఈ 2 విషయాల వల్లనే తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఈ టైంలో కూడా కొందరైతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు, అదేంటో తెలుసా, అసలు ముందు నుంచే అంటే లాక్డౌన్ పెడితే బాగుందని. ఇంకొందరైతే ఆ 6 to 12 టైంని కూడా మీరు తీసేసి కంప్లీట్ లాక్డౌన్ పెడితే బాగుండు, ఆ ముందుగానే అంటే ఈ కరోనా పాజిటివిటీ రేట్ అనేది తగ్గేదని చెప్తుంటారు. సో అక్కడ గవర్నమెంట్ కూడా చాలా విషయాలు ఆలోచించే ఆ కొంత సమయాన్ని అయితే సడలించింది. ఆ విషయాన్ని మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ లేదా అక్కడున్న పొలిటీషియన్స్ ఏదైనా మిస్టేక్ చేసినా, లేకపోతే ఏదైనా స్కీమ్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోయినా, క్వశ్చన్ చేసే రైట్ మనకు ఎలా ఉందో, ఒకవేళ ఏదైనా మంచి పని చేస్తే గవర్నమెంట్ని మనం అప్రిషియేట్ కూడా చేయొచ్చు, అందులో తప్పేం లేదు. సో మీరు కూడా ఇక్కడ నేను గవర్నమెంట్కి సపోర్ట్ అనుకోవద్దు, ఎందుకంటే గవర్నమెంటే ఆల్వేస్ నేను క్వశ్చన్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో జూన్ 9 వరకు లాక్డౌన్ అయితే ఉంది. సో లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి జూన్ 9 తర్వాత లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే లాక్డౌన్ని ఎత్తివేస్తారా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే బుధవారం తర్వాత లాక్డౌన్ని తెలంగాణలో ఎత్తివేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పాజిటివిటీ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు చూసుకుంటే కేవలం 2% మాత్రమే తెలంగాణలో పాజిటివిటీ రేట్ అయితే ఉంది. సో ఈ విషయాన్ని స్వయంగా ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గారే చెప్పారు. అయితే ఇంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారమే నైట్ కర్ఫ్యూ అలానే లాక్డౌన్ విధించడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఎలాగో పాజిటివిటీ రేట్ కూడా చాలా వరకు తగ్గింది కాబట్టి, ఈ నెల 9 తర్వాత పగటి వేళలో లాక్డౌన్ ఎత్తివేస్తారు. అంటే మ్యాక్స్ ఇప్పుడు 6 వరకు, అంటే ఈవినింగ్ 6 వరకు లాక్డౌన్ ఉండే అవకాశం అయితే లేదు. సో ఆ తర్వాత నైట్ కర్ఫ్యూని విధించే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు ఎలా అయితే నైట్ కర్ఫ్యూని విధించారో అలానే సేమ్ విధించే అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే లాక్డౌన్ విధించే అవకాశం అయితే 99% లేదు, ఆ 1% కూడా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం మాత్రమే ఉంది. సో ఎవరు కూడా మళ్ళీ లాక్డౌన్ విధిస్తారన్న టెన్షన్ అయితే పడకండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.